దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణలకు కేంద్ర బిందువుగా మారిన జీఎస్టీ బిల్లు ఇవాళ లోక్సభ ముందుకు రాబోతోంది. ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందడంతో లోక్సభ కూడా క్లియరెన్స్ ఇవ్వబోతోంది. ప్రధానమంత్రి మోడీ కూడా ఇవాళ జీఎస్టీపై జరిగే చర్చల్లో పాల్గొని సమాధానం ఇవ్వబోతున్నారు. వాస్తవానికి జీఎస్టీ బిల్లును గత ఏడాది లోక్సభ ఆమోదించింది. అయితే బిల్లులో కీలక సవరణలు జరగడం, వాటిని రాజ్యసభ ఆమోదించడంతో మరోసారి లోక్సభ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నాడీఎంకే మినహా దాదాపు అన్ని పార్టీలు జీఎస్టీకి మద్దతు ప్రకటించాయి. ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉండడంతో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఎంపీలకు విప్ జారీ చేశాయి కాంగ్రెస్ టీడీపీలు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్రంలో నినదించిన వైసీపీ ఇక ఢిల్లీలోనూ పోరాడబోతోంది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి హస్తిన పెద్దలకు పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయబోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రపతికి ఏపీలోని పరిస్థితులను వివరించనున్నారు. ఇవాళ రేపు ఢిల్లీలోనే మకాం వేసి హోదా సహా రైల్వే జోన్ విభజన హామీల అమలుకు సంబంధించి వినతి పత్రాలు ఇవ్వనున్నారు. హోదా బిల్లు విషయంలో ఎన్డీఏ వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. బీజేపీ టీడీపీ ఆడుతున్న కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్తామంటోంది. మన్మోహన్ ఇచ్చిన హామీలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సభలో అబద్దాలు చెప్పిన జైట్లీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామంటోంది. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో పోరాటం ఉధృతం చేయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తం మీద ప్రైవేట్ మెంబర్ బిల్లు మనీ బిల్లా కాదా అన్న విషయం లోక్సభ స్పీకర్ పరిధిలోకి వెళ్లడంతో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. హోదా అంశం ఏపీకి ఇప్పుడు సెంటిమెంట్ గా మారిపోవడంతో కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు టీడీపీ నేతలు. హోదాతో పాటు ప్యాకేజీ ఇచ్చే దిశగా కసరత్తు చేయిస్తున్నారు. ఏపీకి సహాయం చేయడంలో ఇప్పటికీ ఆలస్యం అవ్వడంతో టీడీపీ చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలించి త్వరలోనే కొన్ని హామీలను అమలు చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వారం 10 రోజుల్లోనే తీపి కబురు వస్తుందన్న ధీమాతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. హోదా పాటు నిధులు ఇవ్వాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. జీవో 123 భవితవ్యం ఇవాళ తేలనుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పే అమలవుతోందా లేక కొత్త పాలసీతో వస్తే అదే కొనసాగుతుందా? అసలు ఈ జీవోకు తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేస్తోందా? వ్యవసాయ కూలీలు కూడా భూసేకరణలో లబ్ధిదారులు అవుతారా? హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ తీర్పు ఇవ్వబోతుండటంతో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంతోనే దేశం అభివృద్ది చెందడం సాధ్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో ప్రస్తుతం అభివృద్దికి అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారాయన. తెలంగాణలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మోడీ నిర్ణీత గడువులోగా ఈ పథకాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉందని, రానున్న రోజుల్లోనూ ఇదే విధంగా సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. గజ్వేల్ నుంచి అనేక అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్. తెలంగాణ ప్రస్తుతం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. రెండు ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. హైదరాబాద్ లో జరిగిన పార్టీ మహాసమ్మేళనంలో మోడీ ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. సమర్థ పాలనకు అసలైన చిరునామా బీజేపీ మాత్రమేనని, ఇది అనేక రాష్ట్రాల్లో రుజువైందని ఇప్పుడు కేంద్రంలో కనిపిస్తోంది అన్నారు.
క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో సమావేశమయ్యారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే జోన్ సహా పలు కీలక రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో తెలంగాణలో ఏ1 ఏ కేటగిరీ స్టేషన్ల నిర్మాణ ప్రతిపాదనలపై మంత్రణాలు సాగించారు. రైల్వే ప్రాజెక్టు పనుల విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు జరుపుకోవాలని నిర్ణయించారు. తెలంగాణలో పేదల ఇంటికి చేరాల్సిన చౌక బియ్యం బ్లాక్ మార్కెట్లో తేలుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ మార్గాల ద్వారా పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లా సరిహద్దులోని మదిపెడలో జరిగిన దాడుల్లో అక్రమ బియ్యం వ్యాపార మూలాలు బయటపడ్డాయి. గ్రామంలో లబ్దిదారుల నుంచి సేకరించిన బియ్యమే కాకుండా ఏకంగా గోదాముల నుంచే టన్నుల కొద్ది బియ్యం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళుతోంది. నౌక మార్గంలోనూ ఆఫ్రికా దేశాలకు తెలంగాణ చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. కరీంనగర్లో ఇసుక అక్రమ నిల్వలపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కరీంనగర్ మండలం ఎలగందుల గ్రామ శివారు పల్లెలో ఇసుక అక్రమ నిల్వల డంపులను గుర్తించారు. మరోవైపు ఖాజీపూర్ స్టాక్ యార్డ్ వే బిల్లులతో గత వారం రోజుల నుండి అక్కడి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రూరల్ సిఐ వచ్చి గ్రామస్తులతో మాట్లాడి తమ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పడంతో గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుండి వెళ్లిపోయారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఓ స్టెప్ ముందే ఉన్న సైబర్ కేటుగాళ్లు విశాఖ వాసులతో ఆడుకుంటున్నారు. వేల కొద్ది ఫేక్ మెయిల్స్ పంపిస్తూ, ఫేక్ ఫేస్బుక్ ఐడీలు క్రియేట్ చేస్తూ తమ వలలో పడిన వారిని నిలువున దోచేస్తున్నారు. ఖాన్ బనేగా కరోడ్పతిలో మీకు లక్కీ డిప్ తగిలింది, కోట్లాది రూపాయల ఇంటర్నేషనల్ లాటరీకి ఎంపికయ్యారు, ఎంఎన్సీ కంపెనీలో లక్షల రూపాయలు సంపాదించే జాబ్ మీకే సొంతం అంటూ సైబర్ కేటుగాళ్లు జనానికి కుచ్చుటోపి పెడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని జెండా పంజా రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. మణపురం ఫైనాన్స్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విలువైన డాక్యుమెంట్లు, ఫర్నిచర్, బంగారు వస్తువులు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో అందరూ నిద్రించి ఉండగా ఫైనాన్స్ కంపెనీ నుంచి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసులంతా భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. విలువైన డాక్యుమెంట్లు దగ్ధం కావడంతో ఫైనాన్స్ లో తాకట్టు పెట్టిన వారు ఆందోళన గురవుతున్నారు.